తెలంగాణలో చూస్తే గ్రామ పంచాయతీ లేఅవుట్ అని చెప్పేసి మళ్ళీ ధర్నీ రాగానే మళ్ళీ కొన్ని రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు, డబుల్ రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఉదండపూర్లో భూమి లేని వాళ్ళకు కూడా వాళ్ళకి పైసలు ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఎంక్వైరీ చేస్తారు, ఎవరైతే తప్పులు చేస్తారో పోయిన ఎంఆర్ఓ కానీ అక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు కానీ వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా పొలపల్లిగా ఒక స్పెషల్ డ్రైవ్ అని చెప్పేసి అక్కడ ఉన్న గవర్నమెంట్ భూములన్నీ సర్వే చేసి బోర్డులు పెట్టమని చెప్పినాను. అవి ఏవైతే దొంగ రిజిస్ట్రేషన్స్ అయినాయో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. పొలపల్లిలో వాళ్ళకి ప్యాకేజ్గా వాళ్ళకి 16,50,000 రూపాయలు అన్నారు ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా, కానీ అది కాదు, 25 లక్షలు పెంచాలని చెప్పేది ఆల్రెడీ నేను అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అది ఖచ్చితంగా నేను కొట్లాడి వాళ్ళకి ఆ రేట్ వచ్చేటట్టు చూస్తానని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను. వాళ్ళు ఏదో నిన్న కాక మొన్న ప్రెస్ మీట్ పెట్టి 30 లక్షలు ఇవ్వాలంటున్నారు. 2 నెలల కిందనే నేను అప్లికేషన్ పెట్టిన 20 లక్షలు ఇవ్వమని చెప్పి, అది తెలిసి కావాలని 5 లక్షలు పెంచి 30 లక్షలు అంట. మళ్ళీ పోయిన ఎమ్మెల్యే ఎందుకు అప్లికేషన్ పెట్టలేదు 20 లక్షలు ఇవ్వమని చెప్పి? ఆయన ఏమో పెట్టాడంట, కానీ వాళ్ళ మనుషులు నన్ను పెట్టమని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ముందు పోయి మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేని చూసుకోండి. భూములు గైరాన్ భూములు ఆక్రమణ గురైనవి ఒక 10 ఎకరాలు 26 గుంటలు ఒక కంపెనీ వాళ్ళు 2018లో కొన్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ మీకు ఇచ్చాను, దానిపైన ఏమైనా మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటారా? ఇప్పుడు ప్రతి గ్రామంలో భూదాన్ భూములు కానీ అసైన్డ్ భూములు కానీ గవర్నమెంట్ భూములు కానీ ఇప్పుడు స్పెషల్ డ్రైవ్గా పులపల్లి గ్రామాన్ని ఎంచుకున్నాను. పొలపల్లి గ్రామంలో 430 ఎకరాలు ఉండాలి. అది మొత్తం సర్వే చేయించి భూములు ఎట్లా రిజిస్ట్రేషన్ అయినాయి, ఎవరి పేరు మీద ఉన్నాయి, అవన్నీ పబ్లిక్లో మీ ముందే పెడతాను. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసినారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మీరు చెప్పినట్టు గంగపూర్లో కూడా 10 ఎకరాలు అయితే భూదాన్ పొలపల్లి అయిన తర్వాత నెక్స్ట్ విలేజ్ గంగపూర్ పెట్టిస్తాను. ఎంక్వైరీ ఇల్లీగల్గా పొలపల్లి నుంచి నీళ్లు తీసుకుంటున్నారు. ముందు పొలపల్లి గ్రామస్తు ఆ నీళ్లు బంద్ చేయాలి. ఆ నీళ్లు బంద్ చేస్తే ఆ యజమాన్యమే వచ్చి వాళ్ళకి జాబ్లు ఇస్తారు. ముందు వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. లక్ష్మారెడ్డి బినామీ మనిషి నెలకి 12 లక్షలు సంపాదించుకుంటుండ్రు ఒక వాటర్ ప్లాంట్ పెట్టుకొని. ఆ వాటర్ ప్లాంట్ నుంచి వచ్చే పొల్యూషన్ నీరు చెరువులకు పోయి చేపలు చచ్చిపోతున్నాయి. దానిపైన కంప్లైంట్ నేను ఎంఆర్ఓకి ఇచ్చినాను. త్వరలో అక్కడ పోతారు, అవి ఇక్కడ సీజ్ చేస్తారు. ఈ నీళ్లు బంద్ అయిన తర్వాత అప్పుడు కొలపల్లి ఎస్సీసీ వాళ్ళు కూడా వస్తారు, లోకల్ వాళ్ళకి జాబ్లు వస్తాయి, మీరు రాసి పెట్టుకోండి.